సీఓ కావ్యశ్రీ గారు, చీఫ్ ఎడిటర్ రమేష్ బాబు, ఈ సభకి ముఖ్య అతిథిగా వచ్చేసి సీడీని ఆవిష్కరించిన బీసీ కమిషన్ చైర్మన్ బిఎస్ రాములు గారు, తెలంగాణలో ప్రకృతి, పూలు, మట్టి వీటికి సంబంధించిన పండుగ ఒకటి బతుకమ్మ. బతుకమ్మ అంటే రకరకాల కథనాలు ప్రచారంలో ఉన్నప్పటికీ ఇది సరిగ్గా కొత్త పాత సందు అని అంటారు ఊర్లలో, కొత్త పత్ సందు అని. అంటే ఒక రకంగా పంటలు నాట్లైపోయి వర్షాలన్నీ పడి కొంత వెసులుబాటు ఉన్న టైంలో ఈ పండుగ వస్తుంది. మనం నగరాలలో ఈ పండుగ గురించి పాటలు పాడుకుంటున్నాం కానీ తెలంగాణలో గ్రామాలలో అతిపెద్ద పండుగ ఇదే. దీని తర్వాత వచ్చే దసరా, బతుకమ్మ, బుడ్డమ్మతో మొదలై ఎంగిపూల అమాస, తర్వాత 9 రోజులు సద్దులు, ఇవన్నీ కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క పూజ లేదా ఒక్కొక్క బతుకమ్మ. ఒకేసి పువ్వు వేసి, రెండేసి పువ్వు వేసి అన్నట్టుగా గ్రామాలలో బతుకమ్మ ఆడుకుంటారు. కానీ కాలం మారుతున్నది, మీరేమో సీడీ తీసినారు, ఇప్పుడేమో అన్ని డిజిటల్ ప్లాట్ఫామ్స్. గానా, ఒక్క గానా మనం డౌన్లోడ్ చేసుకుంటే జీవితకాలం కూడా పాటలు వినవచ్చు. అంటే డిజిటల్ మీడియా అనేది, సెల్ ఫోన్లు అనేది ఒక ర్యాపిడ్ డెవలప్మెంట్ చేసినాయి. ఇవాళ సీడీలు నిజానికి వాడడం లేదు ఎవరు. బ్లూటూత్లు, తర్వాత వీటికి కనెక్టివిటీ ఇవ్వడం, అంటే చాలా టెక్నాలజికల్లీ బాగా ముందుకొచ్చిన కాలంలో జీవిస్తున్నాం. కానీ గ్రామాలలో బతుకమ్మ ఇట్లా ఉండదు, సజీవంగా ఉంటుంది, జీవంతో తొణికిసలాడుతుంది. బతుకమ్మ పండుగ బతుకు మళ్ళొకసారి చిగురించినట్టుగా ఉంటుంది. ఎన్ని కాలాలు మారినా, ఎన్ని రకాల టెక్నాలజీ వచ్చినా, ఎన్ని పరిస్థితులు మారినా కూడా తెలంగాణ పల్లెలు ఇప్పుడు నిజంగానే బీరపూల కోసం, తంగడి పూల కోసం తిరుగాడుతుంటాయి. ఈ 9 రోజులు ఆడబిడ్డలు ఇంటికి తీసుకొచ్చుకోవడం, ఆట ఆడడము, తర్వాత పాటలన్నీ కూడా మౌఖికమైనవి, లిపిలో బతుకమ్మ పాటలు ఉండవు. సరే, తర్వాత కొంత పూనుకొని పిహెచ్డీ చేసేవాళ్ళు, దీని మీద పరిశోధన చేసిన వాళ్ళు బతుకమ్మ పాటలని ప్రాచుర్యంలో తెచ్చినారు. కానీ ఈ బతుకు, ఆడపిల్లల బతుకు సంబంధించి, మంచి చెడ్డలకు సంబంధించి, సుఖదుఖాలకు సంబంధించి, వాళ్ళ కుటుంబాలు ఇంటికి రావడం పోవడానికి సంబంధించి మౌఖికమైన పాటలు, ఇవన్నీ కైగట్టిన పాటలు, అశువుగా చుట్టూ తిరుక్కుంటూ పాడే పాటలు. వీటికి లిపి లేదు, రికార్డులు కూడా లేవు. ఒక్కొక్క పాట ఒక జాము రాత్రి ఒక పొంట దాకా పాడుతుంటారు. ఒకటే పాటను ఒకే ఆడవాళ్ళు కనీసం 2-3 గంటలు ఆ పాటను పాడుతూ ఉంటారు. అట్లాగే ఆడబిడ్డల కష్టాల గురించి, ఆడబిడ్డలు తీసుకురావడం గురించి, అట్లాగే పూజల గురించి, ఇట్లా అట్లాగే భారత రామాయణాల గురించి, కొన్ని సందర్భాలలో తమ బాధల గురించి, ఆ గ్రామంలో ఎదుర్కొన్న బాధల గురించి. ఈ సంప్రదాయం ఉయ్యాలు అనే పాట ఎక్కడిదాకా పోయిందంటే మూసీ వరదల మీద పాటలు పాడినారు. మూసీ వరదలు వచ్చినప్పుడు మూసీ వరదల మీద బతుకమ్మ పాటలు పాడినారు. తెలంగాణ ఆమ స్ట్రగుల్ జరిగినప్పుడు తెలంగాణ సాయుధ పోరాటంలో దొరల ఆగడాల మీద బతుకమ్మ పాటలు పాడినారు. ప్రజలను ఏకం చేయడానికి బతుకమ్మ పాటలు పాడినారు. ఇంతకుముందు రాములు గారు చెప్పినట్టుగా అల్లందిరే బతుకమ్మ పాట రాసింది రెవల్యూషనరీ కాలంలో రాసినారు. కానీ అదే ఒక ఉయ్యాలు అనేదాన్ని, వలలు అనేదాన్ని, ఉయ్యాలు అనేదాన్ని ఎన్ని రకాలుగా మార్చి 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 మనం దాంట్లో ఒక సబ్జెక్ట్ని పెట్టి లేదా ఒక థీమ్ని పెట్టి ఒక కంటెంట్ని పెట్టి మనం పాడొచ్చు. కానీ డిజిటల్ యుగంలో జీవిస్తున్నామని చెప్పుకున్నాం,
2004లో ఈ హైదరాబాద్లో బతుకమ్మ అనే పేరు ఎత్తడానికి కూడా లేదు. నేను ఒక గర్వంగా నేను చెప్పుకోగలను, నేను ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్నాను. ఇదే ఇందిరా పార్క్ చివరన, ఇప్పుడు ఆ నెక్లెస్ ఇందిరా పార్క్ చివరన ఉన్న వేదికలో ఆంధ్రజ్యోతి తరఫున ఒక బతుకమ్మ ఫంక్షన్ పెట్టినాను. తెలంగాణ ఉద్యమకారులందరూ దానికి హాజరైనారు. ఇప్పుడు చనిపోయిన స్వర్గీయ పీజేఆర్ పి జనార్దన్ రెడ్డి ఆదానికి వచ్చినాడు. ఆయనే పేద స్టేజ్ వేయించి మొత్తం హైదరాబాద్ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరినీ పిలిపించి అక్కడ దాదాపుగా 3-4 వేల మందితో బతుకమ్మ ఆడించారు. ఫస్ట్ ఇన్ హైదరాబాద్. సరే, ఇప్పుడు ట్యాంక్ బండ్ మీద తెలంగాణ నిజంగానే విముక్తమైంది, వచ్చింది తెలంగాణ, పోరాటం ఫలించింది. దీని ఫలితంగా ఇవాళ మనం ట్యాంక్ బండ్ మీద ఆ సద్దుల్నాడు అతిపెద్ద బతుకమ్మ ఉత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం. పాటలు ఒక 10 ఏళ్ళుగా ప్రతి టీవీ ఛానల్ ఒక పాటను రూపొందిస్తున్నది. పాటగాళ్ళకి గిరాకీ ఉన్నది, పాటలు రాసేవాళ్ళకి గిరాకీ ఉన్నది, కానీ ఒక చిన్న మాలాంటి వాళ్ళకు కొంచెం అనిపించేది ఏమిటంటే ఈ పాటలు పెట్టుడు పాటలు, పుట్టిన పాటలు కాదు. ఈ పాటలు గ్రామాలలో ఉండే ఉయ్యాల పాటలను మించి దీంట్లోనే డీజేలు పెడుతున్నారు. అసలు చాలా ఆశ్చర్యం ఎక్కడ అంటే ట్యాంక్ బండ్ మీద బతుకమ్మ డీజేలతో ఆడుతున్నారు. అమ్మో ఇదేమి బతుకమ్మ అనిపించేటట్టుగా డీజేలు పెట్టి ఆడే పరిస్థితి ఒకటి వచ్చింది. అది మంచిగా చెడ్డగా మీరే నిర్ణయించుకోవాలి. మంచిగానైతే మాలాంటి వాళ్ళు అనుకోరు, అట్లానే మేము వెనకబాటుకు సంబంధించిన వాళ్ళు ఏమి కాదు. కానీ బతుకమ్మ అనేది, దాని శైలి అనేది, బతుకమ్మ లాంటి ఆట అనేది డీజేలకు సంబంధించింది కాదు. అది ఉరుకలెత్తే ఉత్సాహం అనేది మామూలు పాటలతోటి చుట్టూ చప్పట్లు కొట్టుకుంటూ తిరగడంతో వస్తుంది తప్ప, ఇక మన వాళ్ళు ఆధునికమైన పోకడలన్నీ పోతున్నారు, డ్యాన్సులన్నీ చేసేస్తున్నారు, అన్ని డ్యాన్సులు బతుకమ్మలనే చేసేస్తున్నారు. కనుక మనం ఏమనలేము, ఎందుకంటే హైదరాబాద్కు ఒక కల్చర్ ఉంది. ఈ కల్చర్ సదరప్పుడు, తర్వాత దున్నపోతుల పండుగ ఉంటుంది సదరని, అట్లాగే రెండవ పండుగ అతి ముఖ్యమైనది గణేష్ నిమజ్జనం అప్పుడు, ఇక దేనికైనా ఒకటే కాబట్టి కూడా బతుకమ్మను కూడా దాంట్లో కలిపేసినారు మందలో. కానీ బతుకమ్మ అనేది ఒక సజీవమైన బతుకు పండుగ, నిమ్మలంగా నిర్మలంగా ప్రశాంతంగా సాగే ఒక అద్భుతమైన పండుగ. పూలు, మనుషులు, జీవితము, వానలు పడ్డాక వెలిసినాక వచ్చే పండుగ కాబట్టి ఊర్లన్నీ పచ్చగా కలకలలాడే ఒక పండుగ. నిజంగానే ఈ పండుగ మొత్తం చరిత్రలో, సరే నేపాల్లో కొందరు కావచ్చు, కొన్ని దేశాలలో పూల పండుగలు ఉన్నాయి, కానీ ఒకే ఒక్క తెలంగాణలో ఈ పూల సంరంభాన్ని, ఈ పూల పండుగను ఒక పెద్ద ఉత్సవంగా చేసే బతుకమ్మ పండుగ ఉన్నది. అందుకు తెలంగాణ వాళ్ళుగా మనం గర్విస్తున్నాం. ఈ బతుకమ్మ మనది, ఈ పండుగ మనది. తెలంగాణలో తెలంగాణ బతుకమ్మ పండుగను జరుపుకోవడానికి 666 టీవీ తరఫున మీరు రూపొందించిన ఈ పాట అందరికీ చేరాలని, మీరు ఈ పాటను చేర్చాలని మీకు అభినందనలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.